జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో పందుల కోసం ధర్నా చేస్తున్నారు. పందుల కోసం ధర్నా అంటే నవ్వొస్తుంది కదా, అవును, కానీ దాని వెనుక కొన్ని జీవితాల ఉపాధి ఉంది. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణానికి చెందిన దొమ్మరి కులస్తులు గాంధీ చౌక్ వద్ద వర్షాన్ని చరితం లెక్క చేయకుండా ధర్నాకు కూర్చున్నారు. తాము ఉపాధిగా చేసుకుని బ్రతుకుతున్న పందులను పురపాలక సంఘం వారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పట్టుకుని తరలించడంతో మేము ఏ పని చేసుకుని బ్రతకాలని, మాకు ఉపాధి కల్పించాలని దొమ్మరి కులస్తులు పాలకులను వేడుకున్నా స్పందన రాకపోవడంతో వారు దాదాపు 2 గంటల పాటు గాంధీ చౌక్ వద్ద ధర్నాకు దిగారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కమిషనర్ శ్రీనివాస్ ఘటనా స్థలానికి వచ్చి ధర్నా విరమించాలని కోరగా, ముందస్తుగా ఎందుకు నోటీసులు ఇవ్వకుండా పందులను ఎలా పట్టుకుపోతారని అడగడంతో కమిషనర్ నోటీసు ఇవ్వకుండా ఎలాంటి ఏ పనినైనా చేసే హక్కు ఉందని అన్నారు. వారు ససేమీరా వినకపోవడంతో అక్కడికి చేరుకున్న ఎస్ఐ ఆరోగ్యం, వైస్ చైర్మన్ గాండ్ర రమాదేవి వారిని సముదాయించి సరైన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. మాకు గవర్నమెంట్ నుంచి వరకు ఏది లేదు. గోళ్ళలకు గొర్రెలు వచ్చినాయి, ఊళ్ళలకు చేపలు వచ్చినాయి, బండ్లు వచ్చినాయి, కుమ్మరులకు అన్ని లోన్లు వస్తున్నాయి. మాకు దొమ్మరులకు ఏది రాలేదు. వరకు మేము బతికేటే పందుల మీద మాకు నోటీసు ఎప్పుడు దొంగతనాలు పట్టకపోతున్నారు. చైర్మన్ సార్ దగ్గరికి పోతే సార్ సార్ ఉంటున్నాయి గ్రామాలు.